ఒక్క నిమిషం ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీ కోసం ఒక్క నిమిషం. ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించండి అని చెప్తుంటాం, కానీ ఇలా ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించిన ఈ వ్యక్తికి ఏం జరిగిందో మీరే వినండి. అరే విక్కీ, ఏమైందిరా? అంత డల్ గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. ఏం లేదంటావేంట్రా? అవును, నీ బైక్ కనిపించట్లేదేంటి? మీ ఫ్రెండ్స్ కి ఏమైనా ఇచ్చావా? బండి ఎవరికి ఇవ్వలేదురా, ఫైన్ కట్టలేదని ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు. అవునా? సరే పద, ఫైన్ కట్టి బైక్ తెచ్చుకుందాం. ఫైన్ తక్కువ అయితే నేనే కట్టి తెచ్చుకునేవాడిని కదరా. 3 లక్షలు ఫైన్ వేశారు. ఏంటి 3 లక్షలా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానురా హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవ్ చేయమని. ఇప్పుడు చూడు, 3 లక్షలు ఫైన్ వేశారు. ఆ అమౌంట్ తో 2-3 బైక్స్ కొనుక్కోవచ్చు. నువ్వు చెప్పింది నిజమేరా, నేను ముందే ట్రాఫిక్ రూల్స్ పాటించుంటే ఇంత ఫైన్ వేసిండేవాళ్లే కాదు. అరే ఒకటి గుర్తుపెట్టుకో, ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన బాధ్యత, అండ్ మనం కూడా సేఫ్ గా ఉంటాం. అవునరా, ఇప్పటి నుంచి నేను కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటిస్తా. ఇలా బెంగళూరుకి చెందిన ఓ వ్యక్తి 643 సార్లు ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు 322,000 రూపాయలు జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ ని పాటిద్దాం, సేఫ్ గా ఉందాం. ఇది ఇవాళ్టి ఒక్క నిమిషం, జరిగింది కర్ణాటకలో.